రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నీకు ఎలాంటి ఫిలిం స్టోరీస్ అంటే ఎలాంటి స్టోరీ చేయాలని ఉంది? ఫిదా చూసారా మీరు? నాకు ఆ సాయి పల్లవి క్యారెక్టర్ కావాలి. నాకు ఆ సీన్ చాలా నచ్చింది. తను అయితే శేఖర్ కమల గారికి ఫిదా టూ చేయాలనుకుంటున్నారు. హీరో మారుద్దామా, అదే హీరో ఉండాలా? ఐ హావ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ రామ్ చరణ్ సార్. సెకండ్ క్రష్ అనేది ఆనంద్ దేవరకొండ. సో వెబ్ సిరీస్ తో పాటు ఫిలిం లో ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా? వచ్చాయి, కానీ కొన్ని ప్రొడ్యూసర్స్ కి సిగ్గు ఉండదు మేడం. కమిట్మెంట్ అడుగు. ఎవరికి చెప్పుకోలేని పొజిషన్ లో ఉన్నా నేను. ఇలా పడేసి అవాయిడ్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ ముందున్న మనిషి తప్పు చేస్తే కూడా నువ్వే వెళ్ళి సారీ చెప్పాలి, ఎందుకంటే నీదే తప్పు. సో అమౌంట్ ఇచ్చేసావు. సో ఇక్కడ ఇంకో అమ్మాయి ఏమో ఫోన్ తీసుకుంది, ఇచ్చేసావు. సాయం ఇవ్వట్లేదేంటి? డబ్బులు అక్కర్లేదు, ఫోన్ అక్కర్లేదు. నా అబ్బాయి నా పక్క. ఆ రోజే అమ్మాయి స్టూపిడ్ డిసిజన్ అన్నమాట అది. అప్పట్లో ఇప్పుడు నా క్యాష్, నాకు ఫోన్ నాకు కావాలి. అబ్బాయి ఏం అవసరం? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో అంటే చాలా ఒక దగ్గర సంబంధం అయిపోయింది. సో మరి ఆ బ్యూటిఫుల్ లేడీ, బ్యూటిఫుల్ గర్ల్తో మాట్లాడి చాలా 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 విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా నాయనిక. హాయ్ అక్క. హాయ్, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. ఎలా ఉన్నావు? నేను ఆల్వేస్ బ్యూటిఫుల్. అంతే అంతే కదా, బాగున్నా కదరా. స్టూడియో ఎలా ఉంది? బాగుంది, బాగా నడుస్తుంది. బాగా నడుస్తుందా? సో అర్జెంట్గా రావాలి నేను కూడా. అంతేయా, అర్జెంట్? నేను కూడా ఇలా బ్యూటీగా రెడీ, బ్యూటీగా తయారయ్యి, బ్యూటీగా వచ్చి. కాదు, మీరు వస్తే మా స్టూడియోకి కూడా కొంచెం ప్రమోషన్ అవుతుంది అన్నమాట, అందుకే మీరు రావాలి. అయితే ఒకసారి వచ్చి టూర్ చేసేయాలి, నైనిక స్టూడియో టూర్ అని ప్లీజ్. అంతేనా? డన్. అయితే వచ్చేద్దాం. సో అక్కడ మన దగ్గర ఏంటేంటి స్పెషల్? అన్నీ ఉన్నాయి. ఇట్స్ యూనిసెక్చువల్ సలోన్ అన్నమాట. సో మీకేం కావాలి మీరు చెప్పాలి అంతే. సూపర్, చాలా చాలా ఉన్నాయి. పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ స్పా, నెయిల్స్. సో కొత్తగా వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ హైడ్రా మషిన్ అన్నమాట. అది చాలా తక్కువ మంది, యూనో, తక్కువ సలోన్స్లో ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. సో అలా అన్నమాట. మా ఫస్ట్ నేను చేయించుకుంటాను రా. ప్లీజ్. కొంచెం బాగుంటుంది కదా స్కిన్? చాలా బాగుంటుంది కదా. ఎక్కడ అది సలూన్? నెక్టర్ గార్డెన్స్ లో, మాధాపూర్. ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ అర్జెంట్ గా అక్కడ నైనిక ఉంటుంది, నైనికను కూడా కలవచ్చు. అలా పనిలో పని మనం కూడా బ్యూటీగా రెడీ అవ్వచ్చు. స్టూడియో 11 నెక్టర్ గార్డెన్స్ మాధాపూర్ ప్లీజ్. అబ్బా అయిపోయిందిరా, డన్నా అమ్మయ్యా. సో ఏం సంగతులు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? అంటే బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్, దీన్ని మర్చిపోయావు కదా? మర్చిపోలేదు, కానీ దే ఆర్ బ్రింగింగ్ న్యూ కంటెస్టెంట్స్ అన్నమాట. అంటే 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్, 2 సీజన్స్ చేసిన. అండ్ ఐ థింక్ అదే ఇప్పుడు అయితే మెయిన్ యాక్టింగ్లో ఫోకస్ చేస్తున్నాను, అందుకే బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ అయితే చేయట్లేదు. కానీ కొన్ని సెలెక్టెడ్ స్టోరీసే చూస్ చేస్తున్నాను. అండ్ అలాగే చూడాలి, యాక్చువల్లీ 2 ఇయర్స్, ఒక 2 ఇయర్స్ డాన్స్ని పక్కన పెట్టి యాక్టింగ్లో ట్రై చేద్దామని అనుకున్నాను. చూడాలి ఇంకా 2 ఇయర్స్ తర్వాత ఆ గ్రోత్ ఎలా ఉందో దాన్ని బట్టి. చాలా విజయవంతంగా నడుస్తుంది కదా, మళ్ళీ గ్రోత్ ఎలా ఉందో కూడా అంట చూడాలి. అవార్డ్స్ కొట్టేస్తున్నావు. వచ్చేసింది అలా, నేను అందులో బాగా చేయబట్టే కదా వచ్చింది. అవును, ఎంత మంది చూడు తమిళ ఫిలిం లో చేయాలని అనుకున్నారంట. అవును చూసా, అంటే అలాంటి సర్ప్రైజెస్ అన్ని ఇక్కడ ఇలా సుమంటే. అది నాకు ఆ రోజు నాకు కూడా సర్ప్రైజ్ దొరికింది. ఇంకేంటి అంటే స్టూడియో పెట్టాలి అన్న థాట్ ఎలా వచ్చిందిరా? అది యాక్చువల్లీ మమ్మీ ముందే అనుకుంది, బికాజ్ ఆబ్వియస్లీ నేను ఇక్కడ షిఫ్ట్ అవుతే మమ్మీ కూడా నాతోనే ఉండాలి అని మాట వచ్చింది. అలాగే లైక్ మమ్మీకి ఇక్కడ మమ్మీ నాతో ఉంటే నాకు వర్క్ ఉంటుంది, కానీ మమ్మీ ఈజ్ ఆల్సో లైక్ మమ్మీకి కూడా అలవాటు అయిపోయింది టు బీ యునో ఎర్నింగ్ అండ్ వర్కింగ్ అనమాట. సో ఒక్కరోజు మేబీ ఊరికే అలా ఫామ్ ఫిలప్ చేస్తాం కదా, ఫ్రెంచైజీకి ఫామ్ ఫిలప్ చేస్తే కరెక్ట్ టైంలో నేను ఎప్పుడూ హైదరాబాద్ షిఫ్ట్ అవుతాం అనుకున్నాను. ఆ టైంలోనే ఆ ఫామ్ అప్రూవ్ అయింది అనమాట.
సో ఫ్రాంచైజీ మీకు ఇస్తాము ఇది అది అలా వెళ్తూ 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 ఇంత పెద్ద సెలాన్ ఓపెన్ అయింది అనమాట. సో ఎంత అయిందిరా మనీ అంతా కూడా, దానికి ఎంత ఇన్వెస్ట్ చేశారు? యాక్చువల్లీ మమ్మీ ఒక ఇల్లు కట్టింది బ్యాక్ ఇన్ ఒడిస్సా, అది అమ్మేసి మా మామయ్యకి ఇది ఇక్కడ వచ్చామన్నమాట. సో వీ గివ్ దట్ మామ్ గివ్ దట్ ప్రాపర్టీ, అది కూడా ఎంత ఆశ పెట్టి కట్టింది. కానీ ఇక్కడ ఆబ్వియస్లీ హైదరాబాద్లో ఒక సెలూన్ ఓపెన్ చేయడం, అది కూడా ఒక లగ్జరీస్ సెలూన్ ఓపెన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో అదే అన్నమాట, ఒక దగ్గర దగ్గరలో ఒక కరెక్ట్గా ఇప్పుడు కూడా కొన్ని యూనో పేమెంట్స్ ఉన్నాయి. సో ఐ థింక్ 70-80 lakhs. ఇప్పుడు పర్వాలేదు, బిజినెస్ బాగానే అవుతుందా, బాగానే వస్తున్నారా? నాకు తెలిసి అంటే ఐఎమ్ హ్యాపీ. మమ్మీకి ఎడగాలి ఇంకా, మమ్మీకి కొన్ని రోజుల్లో యూనో షీ స్ట్రెస్డ్ అన్నమాట. బికాజ్ కానీ బిజినెస్ అనేది అదే బిజినెస్, అప్పుడప్పుడు ఇట్ విల్ బీ వెరీ హై, ఇట్ విల్ బీ వెరీ లో. కానీ నాకు తెలిసి హైదరాబాద్ ఈస్ ట్రీటింగ్ మీ వెరీ నైస్లీ. సో నాకు మంచి సపోర్ట్ దొరుకుతుంది అంతే, టచ్ వుడ్. తప్పకుండా, నేను కూడా 100% కోరుకుంటున్నాను. సో అక్కడ హౌస్ని సేల్ చేసి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆ బిజినెస్ అనేది సూపర్ గ్రోత్ అయ్యి ఇక్కడ వెరీ సూన్ మంచిగా 3BHK ఫ్లాట్ కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బిజినెస్ యాజ్ యూజువల్ అలానే గ్రోత్ అవ్వాలి, ఒకవైపు ఇల్లు కూడా స్టార్ట్ అవ్వాలి. సో నైనిక ఇంకా కష్టపడాలి. ఎస్, చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. సో వెబ్ సిరీస్ తో పాటు ఫిలిం లో ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా? వచ్చాయి కానీ క్లీన్ ప్రాజెక్ట్స్ రాలేదు. ఇప్పుడు యూనో కొన్ని ప్రొడ్యూసర్స్ కి సిగ్గు ఉండదు అండ్ అలాగే ముఖంలో అడిగిస్తారు. సో సరే సార్ తర్వాత కాల్ చేస్తానని కట్ చేసేస్తాను నేను చేయను అని. అండ్ కొన్ని క్లీన్ ప్రాజెక్ట్స్ వచ్చినా నాకు తెలిసి ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఫిల్మ్స్ ఎప్పుడు నాకున్న ఏజ్ కి. ఐ డోంట్ థింక్ సో నేను ఆ ఇండస్ట్రీలో ఎంటర్ చేయడానికి రెడీ అనమాట. ఇప్పుడు కొంచెం టైం ఉంది, కొంచెం యాక్టింగ్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి నేను. సో ఒక్కసారి ఇఫ్ ఐఎమ్ అంటే పెద్ద స్క్రీన్లో వస్తే అంటే జనాలు చెప్పాలి యు వర్ మేడ్ ఫర్ దిస్ బిగ్ స్క్రీన్ అనమాట. సో అప్పుడు దాకా నేను వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ వెన్ ఐ నో ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ పక్క అప్పుడు ఏదైనా స్టోరీ వస్తే, మంచి స్టోరీ వస్తే పక్క చేస్తాను. సో అప్పుడు దాకా వెయిట్ చేయాలి, అప్పుడు దాకా మీరు ఇలా యూట్యూబ్లో కానీ ఓటీటీలో కానీ చూడాలి నాకు.